తెలంగాణ రాష్ట్రంలో మాదిగలంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాట పట్టడాన్ని తట్టుకోలేక మందకృష్ణ మాదిగ కాలికి శస్త్రచికిత్స పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్ నందు ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకయ్య నాయుడు కాళ్లు పట్టుకుని కిషన్ రెడ్డికి మద్దతు ఇచ్చి వాళ్ల సభలకు మాదిగలను గొర్రెలను తోలినట్లు తోలిన మందకృష్ణ మాదిగ వాళ్ళను నొప్పించి పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టినా చేయలేకపోయారు అని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణకు అగ్రకులాలు మాలలు రాజకీయ పార్టీలు అడ్డు కాదని మాదిగ జాతి ద్రోహి మందకృష్ణ మాదిగ అని ధ్వజమెత్తారు. తెలంగాణకు జై కొట్టిన మందకృష్ణ మాదిగను సీమాంధ్రలో ఎందుకు తిరగనివ్వాలి అని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు 175 నియోజకవర్గాల్లో మాదిగల చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు రాష్ట్రాలకి తెలంగాణకు జై కొట్టినటువంటి మందాకృష్ణ నేతృత్వంలో ఈ రోజుకు కూడా మాదిగలకి ఒక మంత్రి పదవి దక్కలేదంటే మందాకృష్ణ నువ్వు వర్గీకరణ ఉద్యమం చేపట్టిన తర్వాత తెలంగాణ మాదిగలకి నువ్వు ఏం చేసావని సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాట పట్టడాన్ని తట్టుకోలేని మందాకృష్ణ మరి కాలు చికిత్స పేరుతో డ్రామాలు ఆడుతూ ఈ రోజున రాజకీయ నాయకులందరూ ఆయన అందరిని పిలిపించుకొని ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నాడు. మరి ఆ రాజకీయ నాయకులందరూ కూడా కృష్ణమాదిగ బాధ కలిగింది, మేము తట్టుకోలేకపోతున్నాం అన్నటువంటి మరి వెంకయ్య నాయుడు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మరి ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ విషయాన్ని ఒప్పించవచ్చు కదా అని మేము ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తా ఉన్నాం. అంతేకాదు మరి కిషన్ రెడ్డి గారికి సభలు జరపాలన్నా వెంకయ్య నాయుడు గారికి సభలు జరపాలన్నా మాదిగల్ని గొర్రెలను తోలినట్టు తోలినటువంటి మందాకృష్ణ నువ్వు ఎందుకు వాళ్ళని వర్గీకరణ విషయంలో ఒప్పించలేకపోయావని మేము ఈ సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం. కానీ ఈ రోజున మరి కృష్ణ మాదిగ దాదాపుగా అంటే ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో మరి ఇవాళ ఉపరాష్ట్రపతి వచ్చిందంటే మాదిగలు పెట్టినటువంటి సభదారణ వెంకయ్య నాయుడికి వచ్చింది. ఇవాళ కేంద్ర మంత్రిగా సహాయ మంత్రిగా వచ్చినటువంటి హోంశాఖకి కిషన్ రెడ్డికి ఇవాళ ప్రకాశం జిల్లాలో సభ నిర్వహించడం ద్వారానే కేంద్రంలో గుర్తింపు వచ్చింది. మరి ఈ రోజుకి కూడా వాళ్ళని ఉపయోగించుకోలేకపోవటం మాదిగ జాతి ఔన్నత్యాన్ని మాదిగ జాతిని రాజకీయ పార్టీలకి నువ్వు అమ్ముడు పెట్టడం వల్లే ఈ రోజున వర్గీకరణ జరగకుండా పోయింది.